కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత సిద్ధరామయ్యతో కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ నేడు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మరో సీనియర్ నేత డికే శివకుమార్, ఉప ముఖ్యమంత్రి, మరికొందరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వేడుకకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కర్ణాటక కాంగ్రెస్ ఆహ్వానించింది. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవం జరిగే కంఠీరవ స్టేడియం చుట్టూ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ಮತ್ತು ಅಂತಃಕರಣಪೂರ್ವಕವಾಗಿ ನಿರ್ವಹಿಸುತ್ತೇನೆಂದು ಭಯ ಅಥವಾ ಪಕ್ಷಪಾತವಿಲ್ಲದೆ, ರಾಗದ್ವೇಷವಿಲ್ಲದೆ ಎಲ್ಲ ಬಗೆಯ ಜನರಿಗೆ ಸಂವಿಧಾನಕ್ಕೆ ಮತ್ತು ಕಾನೂನಿಗೆ ಅನುಸಾರವಾಗಿ ನ್ಯಾಯವಾದುದನ್ನೇ ಮಾಡುತ್ತೇನೆಂದು ದೇವರ ಹೆಸರಿನಲ್ಲಿ ಪ್ರಮಾಣ ಮಾಡುತ್ತೇನೆ. ప్రభుత్వ ఎయిడెడ్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలను నిర్వహించిన పాలిసెట్ 2023 ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. విజయవాడలో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్లో 86.35% మంది ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. 15 మంది విద్యార్థులకు 120కి 120 మార్కులు వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ ఏడాది జరిగిన పాలిసెట్ కు 160,329 మంది దరఖాస్తు చేయగా 143,592 మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారని చెప్పారు. వారిలో 143,628 స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ కి అపీర్ అవ్వడం జరిగింది. వారిలో 124,021 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఉత్తీర్ణత శాతం 86.35% ఉంది. ఇందులో విద్యార్థులు 55,557కి 49,388 ఉత్తీర్ణులు అయ్యారు. వారి శాతం 88.90% ఉంది. అలాగే అబ్బాయిలు 88,000 మంది ఎగ్జామ్ రాస్తే వారిలో 74,663 ఉత్తీర్ణులయ్యి వారి ఉత్తీర్ణత శాతం 84.74% ఉంది. ఓవరాల్గా 143,000 మందికి ఎంట్రన్స్ అపీర్ అయితే వారిలో 124,021 మంది ఉత్తీర్ణులయ్యి 86.35% ఉత్తీర్ణులవడం జరిగింది. దీనికి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కి 120 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. 30 మార్కులు అంటే 25% మార్కులు వస్తే వారిని ఉత్తీర్ణులైనట్టుగా నిర్ణయించడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ వర్గాల విద్యార్థులకు క్వాలిఫైయింగ్ మార్క్స్ లేవు. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి అపీల్ అయితే వారందరినీ కూడా క్వాలిఫై చేయడం జరిగింది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో 120కి 120 సాధించి 15 మంది ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కావాలనే రాష్ట్ర ప్రభుత్వంపై అసత్యాలను ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. చంద్రబాబు నాయుడుకు రియల్ ఎస్టేట్ తప్ప అభివృద్ధిపై ధ్యాస లేదన్నారు. కేవలం ఒక ప్రాంతం అభివృద్ధి కోసమే చంద్రబాబు నాయుడు తాపత్రయపడుతున్నారన్నారు. రాజకీయాలకు అతీతంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు. ప్రతి కుటుంబం లబ్ధి పొందుతుందన్నారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలన్నారు. రాష్ట్రానికి రేపు ముందుండి తీసుకెళ్లేటువంటి, నడిపించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి నగరంగా విశాఖపట్నాన్ని ఫోకస్ చేస్తున్నటువంటి సందర్భంలో మీకు ఏంటంటే, అమరావతిలో మనం కొంటున్నటువంటి భూములకు ఎక్కడ రేట్లు తగ్గిపోతాయి, ఎక్కడ మన రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోతుంది, ఎక్కడ మన రియల్ ఎస్టేట్ మనం పెట్టినటువంటి పెట్టుబడికి మనకి ఆదాయం వస్తుందో రాదో, ఈ యావా ఈ తపన ఇదే తప్ప ఏ రోజు ఈ ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి కానీ, ఈ ప్రాంతంలో బాగు ఈ పేదవాడి తాలూకు బాగోగుల గురించి
మాట్లాడినటువంటి సందర్భాలు ఏ రోజన్నా ఉన్నాయని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈరోజు మేలు చేస్తున్నటువంటి ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికి వెనుకబడినటువంటి తరగతులు అందరికీ కూడా మేలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చేస్తే మన కంటికి కనబడదు. నువ్వు ఇన్ని కార్యక్రమాల్లో తిరుగుతున్నావు, మొన్న పెందుతున్న మాట్లాడావు, దాని తర్వాత ఎస్కోట్లో మాట్లాడావు, నిన్న అనకాపల్లో మాట్లాడావు. మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి మాట్లాడుతున్నావు తప్ప రేపు 2024 ఎన్నికల్లో నువ్వు ఏం చేస్తావో ఎప్పుడైనా చెప్పేటువంటి ప్రయత్నం చేసావా? మీ తాలూకు మేనిఫెస్టో ఏ రకంగా ఉండబోతుందో ఏదైనా మాట్లాడడానికి అసలు సాహసం చేసావా? ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ధైర్య సాహసాలను, త్యాగ నిరతిని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. ప్రకాశం పంతులు 66వ వర్ధంతిని పురస్కరించుకుని ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఆయన విగ్రహానికి స్థానిక శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జిల్లావాసులకు ప్రకాశం పంతులు ఎంతో ఆదర్శప్రాయుడన్నారు. ఆయన రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన ఎంతో సేవ చేశారన్నారు. ప్రకాశం పంతులు గారి 66వ వర్ధంతి సందర్భంగా మరి ప్రకాశం భవనంలో ఈరోజు ఇక్కడ ఆయన విగ్రహానికి గార్లాండ్ చేయడం జరిగింది. మరి ప్రకాశం పంతులు గారు అంటే ప్రకాశం జిల్లా వాళ్ళందరూ కూడా మరి ఆదర్శప్రియుడు. ఒక ప్రకాశం జిల్లా కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఆయన ఎంతో మేలు చేసినటువంటి వ్యక్తి, బ్రిటిష్ వాళ్ళకి ఎదురుతిరిగినటువంటి వ్యక్తి ప్రకాశం పంతులు గారు. మరి నిజంగా ప్రకాశం పంతులు గారు ఆయన చేసిన సేవలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అందరూ కూడా ప్రకాశం పంతులు గారిని ఆయన చూపించిన బాటలో నడవాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి పౌరుని కూడా నేను కోరుకుంటూ ప్రకాశం పంతులని వర్ధంతి రోజు ఇవాళ ఒంగోలు నగరంలో కలెక్టరేట్లో ఉంటున్న విగ్రహంకి మాల మర్యాదలు మన గౌరవ మాజీ మంత్రి వారిలు అండ్ స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ బాలినేని శ్రీనివాస్ గారు అండ్ వివిధ ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా ఉండి ఇవాళ ఒక మర్యాద చేయడం జరిగింది. కనుపర్తిలో పుట్టి ఒక ప్రధానమంత్రి పోస్టుకు అప్పుడు నిలబడడానికి ఒక స్థానంకి నిలబడిచిన మన ప్రకాశం పంతులు గారు మొదటి చీఫ్ మినిస్టర్ ఆఫ్ డివైడ్ ఆంధ్రప్రదేశ్గా కూడా ఉంటున్నారు. ఆయన చేసిన స్వతంత్ర పోరాటంలో ఆయన చేసిన విషయం మాత్రం కాకుండా ఆయన ఒక రెవెన్యూ మినిస్టర్గా ఉంటున్నప్పుడు సెంట్రల్ క్యాబినెట్లో, తర్వాత ఇక్కడ చీఫ్ మినిస్టర్గా ఉంటున్నప్పుడు ఆయన చేసిన ప్రతి ఒక్క విషయం కూడా ఇవాళ మనం గుర్తు చేయడం జరిగింది. ఆయన చెప్పిన బాటాలో, ఆయన చెప్పిన స్ఫూర్తిలో ఖచ్చితంగా పరిపాలన మాత్రం కాకుండా వచ్చిన కొత్త జనరేషన్స్ కూడా ఆయన చెప్పిన ఐడియల్స్ అన్నీ కూడా ఫాలో చేసి ఆయన ఇచ్చిన బాటాలో నడుపుతామని ఇవాళ అందరూ కూడా సంకల్పం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు, తెలుగుదేశం, జనసేన అనుసరిస్తున్న వైఖరిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉప ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం బాగుండాలి లేదా నేను బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటారని, అయితే ఈ రాష్ట్రానికి మంచి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాశనమైపోవాలని ప్రతిపక్ష పార్టీలు కోరుకుంటున్నాయని ఉప ముఖ్యమంత్రి అన్నారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం వీరికి లేదని ఆయన విమర్శించారు. ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన అందిస్తున్న వ్యక్తి నాశనమైపోవాలి, ఆ వ్యక్తి లేని రాష్ట్రం అధికారంలోకి రావాలి, ఈ రాష్ట్రానికి ఆ వ్యక్తి పరిపాలన జరిగితే ప్రజలందరూ సుఖపడతారు, కాబట్టి ఆ వ్యక్తి పరిపాలన నుంచి ఆ వ్యక్తి లేని ప్రభుత్వాన్ని ఇచ్చి వాళ్ళని నాశనం చేసేయండి అని ఎదుటివాడి నాశనాన్ని భగవంతుడు ప్రత్యక్షమైతే వరం రూపంలో వీళ్ళు కోరుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి రైత పార్టీ కావాలంటే పవన్ కళ్యాణ్కి తనకి ముఖ్యమంత్రిగా పోటీ చేసే దమ్ము ధైర్యం లేదంట, ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదంట, చంద్రబాబు నాయుడికి అమ్ముడు పోయాడంట, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలంట, మీరందరూ నాకు కలిసి రావాలని చెప్తూ ఉంటే ఆ పార్టీకి చెందిన
ఆయన మీద అభిమాన వ్యక్తులు పవన్ కళ్యాణ్ని బండబూతులు తిడతా ఉన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నడిబొడ్డున నెలకొన్న తిరుపతి గంగమ్మ వారి జాతర ప్రారంభమైంది. మూడు రాష్ట్రాల జన సమూహం అంగరంగ వైభవంగా విఘ్నేశ్వర స్వామి మరియు ముత్తు మరియు మరియమ్మ ఉత్సవాలతో మొదలైంది. చిత్తూరు ఎమ్మెల్సీ కేజే భరత్ కార్యక్రమంలో పాల్గొని మరియు మున్సిపల్ చైర్మన్ సుధీర్ ను ఆలయ కమిటీ మంజునాథ్ సన్మానం చేసి అమ్మవారి ప్రసాదాన్ని ఇచ్చారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా అమ్మవారి గుడి కట్టడంతో పాటు దాన్ని జాతర టైంకి ఈ స్థాయి కంప్లీట్ చేసినందుకు ముఖ్యంగా కమిటీ మెంబర్స్కి తర్వాత చైర్మన్ గారికి అందరికీ కూడా మా తరపు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈసారి జాతర అత్యంత అద్భుతంగా ఎక్కడా కూడా చిన్న ఇన్సిడెంట్ లేకుండా ఆ అమ్మవారి దయ వల్ల చాలా బాగా జరుగుతుందని విశ్వాసంతో మా వంతు సాయంగా ఈ జాతర జరగడానికి చైర్మన్ గారికి కూడా 3 లక్షల రూపాయలు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. బాపట్ల ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాల 55వ స్నాతకోత్సవ సభకు గవర్నర్ అబ్దుల్ నజీర్ వస్తున్నట్లు ఉపకులపతి ఆదాల విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. 993 మంది విద్యార్థులకు గవర్నర్ చేతుల మీదుగా డిగ్రీలు అందిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఇరవై నెలల క్రితం 54వ స్నాతకోత్సవాన్ని ఇదే ఆడిటోరియంలో మన బాపట్ల వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో మనం చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆ రోజున నీతి ఆయోగ్ మెంబర్ రమేష్ చంద్ర గారు ముఖ్య అతిథిగా వచ్చి ఇక్కడ ఆ స్నాతకోత్సవం జరుపుకున్నాం. సుమారుగా 850 పిల్లలు ఆ రోజున డిగ్రీ తీసుకోవడం జరిగింది. అదే జరిగిన కాన్వరేషన్లో కూడా సుమారుగా 993 మంది ఫిజికల్గా ఇన్ ప్రజెన్స్ వచ్చి డిగ్రీలు తీసుకోబోతున్నారు. దీనికి గౌరవనీయులు మన రాష్ట్ర గవర్నర్ గారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గౌరవ కులపతి శ్రీ నజీర్ అహ్మద్ గారు ఫిజికల్గా వచ్చి పిల్లలందరినీ ఉద్దేశించి మాట్లాడుతారు. వారిని ప్రత్యక్షంగా అందరికీ పిల్లలకి డిగ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఆయన కొత్తగా వచ్చిన తర్వాత ఇంతకుముందు మార్చిలోనే ఈ కన్వర్షన్ జరగాల్సి ఉంది. విశ్వవిద్యాలయం అప్పుడు పెట్టుకొని ఆయన వస్తారని చెప్పారు. మధ్యలో ఈ నూతనంగా గవర్నర్ గారు వచ్చినందువల్ల ఇది ఇంకొక 2 మాసాలు లేట్ అయింది. ఇది శ్రీ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నజీర్ అహ్మద్ గారు ఆయన 22వ తేదీన ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్హత ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి ఇళ్ల స్థలాలు మంజూరు చేసి వారి సొంతింటి కలను ప్రభుత్వం సార్థకం చేస్తుంటే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సెంటు స్థలంలో చనిపోయిన తర్వాత తప్ప ఇక దేనికి పనికిరాదన్న వ్యాఖ్యలను నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఖండించారు. ముఖ్యంగా పట్టణాల్లో నివసించే పేదవారికి సెంటు స్థలం సరిపోతుందని, భార్య భర్త ఇద్దరు పిల్లలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో అందరికీ తెలుసు. అలాంటిది నగరాల్లో ఒక కుటుంబానికి సరిపోయినటువంటి ఒక సెంటు స్థలాన్ని చనిపోయిన తర్వాత తప్ప దీనికి పనికిరానిదని అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం నిజంగా అందరం సుఖపడాల్సిన విషయం. ఎందుకంటే ఈ ఒక్క సెంటులో చక్కగా ఒక చిన్న కుటుంబం ఎలా నివసించవచ్చు, ఎంత చక్కగా ఉండొచ్చు అనే దానికి ఉదాహరణ మీకు చూపిస్తున్నాను. జనసేన జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంట్లో ఉన్న గాదెను నగరపాలెం పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ తవ్వకాలపై దృష్టి సారించారని పార్టీ నేతలకు గాదే వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. దీంతో ఇసుక రీచ్లకు వెళతారనే అనుమానంతో గాదెను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇటీవలే తాడేపల్లి మండలంలో స్థానికుల ఆందోళనకు జనసేన నేత మద్దతు పలికారు. గాదే వెంకటేశ్వరరావు అరెస్టు విషయం తెలిసిన జనసేన నేతలు పెద్ద ఎత్తున నగరం పాలెం స్టేషన్ వద్దకు తరలివస్తున్నారు. పోలీసుల తీరుపై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే గాదే వెంకటేశ్వరరావును విడుదల చేయాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు. జనసేన నేతలు ఆందోళనతో నగర పాలెం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. జిల్లా నరసరావుపేటలోని శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు మరో అరుదైన ఆపరేషన్ నిర్వహించారు. కిడ్నీలో రాళ్ల సమస్యతో గత కొంతకాలంగా బాధపడుతున్న మహిళకు అత్యంత అరుదైన ఆపరేషన్ నిర్వహించి శభాష్ అనిపించుకున్నారు హాస్పిటల్ యూరాలజీ వైద్య బృందం. అలాగే ఆపరేషన్ కు సంబంధించిన వివరాలను హాస్పిటల్ యూరాలజిస్ట్ డాక్టర్ అన్నా మణికంఠ సురేష్ వివరించారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. ఆసింబియను 40 సంవత్సరాల పేషెంటు మా దగ్గరికి ఎడమవైపు నడుము నొప్పితో బాధపడుతూ రావడం జరిగింది. మేము కొన్ని టెస్టులు స్కానింగ్లు అన్నీ చేసి ఎడమవైపు కిడ్నీలో అరౌండ్ 2.5 సెంటీమీటర్ స్టోన్ ఉందని చెప్పి గుర్తించాము. ఈ కిడ్నీలో స్టోన్కి ఆపరేషన్ చేయాలని చెప్పి డిసైడ్ చేశాము. దానికి ఏంటంటే మనం సహజంగా పీసీఎల్ఎల్ అనే పద్ధతి ద్వారా ఆపరేషన్ చేస్తాము. ఈ ఆపరేషన్కి ముందుగా ప్రీ ఎనెస్థెటిక్ చెకప్ అంటాము. ఫిట్నెస్లో భాగంగా కొన్ని పరీక్షలు అన్నీ చేసిన తర్వాత తేలింది ఏంటంటే కాసింబి అనే పేషెంట్కి ఊపిరితిత్తులతో బాధపడుతూ ఉంది. అంటే దాన్ని సిఓపిడి అంటాం. సిఓపిడి జబ్బుతో బాధపడుతూ ఆవిడకి ఆక్సిజన్ లెవెల్స్ అంటే బ్లడ్లో మనం చూసే ఆక్సిజన్ లెవెల్స్ 80% మాత్రమే మెయింటైన్ అవుతుంది. ఎప్పుడు చూసినా ఆవిడకి 82% మాత్రమే మెయింటైన్ అవుతుంది. దీంతోపాటు ఆవిడకి పెరిఫరల్ సైనోసిస్ అనే జబ్బుతో కూడా బాధపడుతుంది. ఆవిడ చేతి వేళ్ళు కూడా బ్లూయిష్గా ఉంటాయి. సో ఈ మా ఎనస్థెటిస్ట్ అండ్ ఫిజిషియన్ పల్మాలజిస్ట్ మేమందరం కలిసి డిసైడ్ అయ్యి ఈవిడికి ఏంటంటే సహజంగా చేసే ఆపరేషన్ పద్ధతిలో చేయడం వల్ల ఎనస్థీషియా ఇచ్చినప్పుడు కానీ ఆపరేషన్ చేసే టైంలో కానీ కొన్ని కాంప్లికేషన్స్ ఫేస్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి దీనికి వినూత్నంగా మనం ఆలోచించి ఇప్పుడే నూతనంగా అవలంబిస్తున్న సుపైన్ పీసీఎల్ఎల్ అనే పద్ధతి ద్వారా మేము ఆపరేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు రొటీన్గా చేసే పద్ధతిలో ఆపరేషన్ చేయడం వల్ల ఏంటంటే పేషెంట్ని బోర్లా పడుకోబెడతాం. అప్పుడు ఏంటంటే బీపీ పడిపోయే అవకాశం ఉంది అండ్ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉంది. ఈవెన్ ఇలాంటి పరిస్థితులు ఏదన్నా అవసరమైతే ఇంటిబేషన్ చేయాల్సి వస్తే ప్రోన్ పొజిషన్లో ఎనస్థెటిస్ట్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో దీనికి ఏంటంటే డిఫరెంట్గా మేము సుపైన్ పీసీఎల్ఎల్ అంటాం. అది కూడా మినీ పర్క్. సాధారణంగా వాడే సైజు కన్నా మైక్రోస్కోపిక్ సైజులో 17 సైజులో మేము ఆపరేషన్ చేసి పీసీఎల్ఎల్ పద్ధతి ద్వారా రాయి తొలగించడం జరిగింది. గైనకాలజిస్ట్ మీట్ అవ్వాలని వస్తే అక్కడ నాకు తెలియని ప్రాబ్లం ఏంటి, కిడ్నీలో స్టోన్ ఉందమ్మని చెప్పారు. నాకు మార్చల్ నుంచి కేటీచారే సార్ గారు ఈ హాస్పిటల్ని కన్సల్ట్ చేయమన్నారు. ఆ విధంగా మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ అన్ని తెలియవచ్చి ఇలా ఇలా ఉందమ్మా మీ ప్రాబ్లం అని చెప్పారు. ఆ ఫస్ట్ డెలివరీలో ఈ చేతులు ఇలా బ్లూ నెస్ట్ కాబట్టి కలర్ మారటం, బ్రీట్నెస్ తగ్గిపోవడం, అలా ఫస్ట్ నుంచి ఒక 3 ఇయర్స్ నుంచి మనం బయటపడేది. అంత విధమైన పరిస్థితుల్లో కూడా నన్ను ఆపరేషన్ చేసి సేఫ్గా ఇంటికి పంపించారు. మళ్ళీ తిరిగి ఈరోజు నేను స్టెన్స్ తీయించుకొని మెడిసిన్ కోసం వచ్చాను. చాలా హ్యాపీగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా టూరిజం శాఖ సమన్వయంతో 4 కోట్ల రూపాయల వ్యయంతో 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన శిల్పారామం నిర్మాణం పూర్తయినప్పటికీ ప్రారంభానికి నోచుకోకుండా రోజు రోజుకి కళావిహీనంగా తయారవుతూ ప్రహరీ చుట్టూ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారి ఉన్న పరిస్థితిని గమనించి గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో తెలుగు యువత బృందం శిల్పారామం ప్రాంగణాన్ని పరిశీలించి అనంతరం ప్రహరీ చుట్టూ ఉన్న మందు సీసాలను తీసివేసి స్వచ్ఛ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుంటూరు నగరంలో కూడా ఒక అందమైన కళాఖండాలతో శిల్పారామం పేరుతో ఏదైతే హస్తకళలను పెంచి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు టూరిజం శాఖకు చెప్పి ఈ విధంగా ఈ శిల్పారామం అనే ఒక
పెద్ద ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా చూసుకుంటే సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ స్థలంలో ఈ రకంగా ఈ 4 కోట్ల రూపాయల వ్యయంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టిన ఈ శిల్పారామం, తర్వాత ప్రభుత్వాలు మారిని వైకాపా ప్రభుత్వం వచ్చింది, అప్పటి నుంచి కూడా ప్రారంభానికి నోచుకోకుండా ఈ విధంగా మూలన పడేశారు. ఇదే కనుక గుంటూరు నగర ప్రజలు రోజు రోజుకి పెరిగిపోతున్న గుంటూరు నగర ప్రజానికాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి శిల్పారామాన్ని వెంటనే కనుక తిరిగి వాడుకలోకి తీసుకొస్తే ప్రజలకి అలాగే పిల్లలకి ఆహ్లాదకరంగా ఉంటుంది, ప్రభుత్వ ధనం వృధా కాకుండా ఉంటుందని చెప్పి ఈరోజు తెలుగు యువత బృందం ఈరోజు ఈ శిల్పారామాన్ని పరిశీలించి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని కూడా చూసాం. కానీ ప్రారంభానికి నోచుకోకుండా మూలన పడేశారు. ఈరోజు దాదాపు అంతా పూర్తయిపోయింది. 3.5 ఏళ్లుగా ఆ కడప సంబంధించిన కాంట్రాక్టర్ అంట రాత్రి కూడా సంబంధించి అప్పటి ఎవరైతే మంత్రి అతనితో కూడా మాట్లాడడం జరిగింది, వారు కూడా చెప్పారు ఈ విధంగా ఇక్కడ కాంట్రాక్టర్ కడప వ్యక్తి అతను ఎవరు కూడా నాకు తెలియదు అన్నారు. కానీ ఈరోజు చూసుకుంటే మరి ఈ రకంగా ప్రభుత్వం ప్రజా ధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేయడం ఏమాత్రం సమంజసం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, బడుగు బలహీన వర్గాలను కించపరిచిన ద్రోహి చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. విశాఖ పర్యటనలో చంద్రబాబు నాయుడు తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు మహిళలకు అందిస్తే వాటిని శ్మశానంతో పోల్చిన చంద్రబాబు మాటల్ని నాగిరెడ్డి ఖండించారు. పాత గాజువాక జంక్షన్ లో వైసీపీ ఆధ్వర్యంలో టీడీపీకి వ్యతిరేకంగా నిరసనను నిర్వహించారు. మామకు వెన్నుపోటు పొడిచిన సీఎం పదవి లాక్కున్న దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని, అటువంటి వ్యక్తి ప్రజలకు సేవ చేస్తాడా అని ఎద్దేవా చేశారు. సంక్షేమ పథకాలు అంటే అందుకని చెప్పారు, దళాలకి మతాలకి పార్టీలకి ప్రాంతాలకు అతీతంగా ఓటు వేసిన వాళ్ళకి ఓటు వేయని వాళ్ళకి ఇచ్చారు కనుక మేము అలాగే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారికి పొలం లేదు, పార్టీ లేదు, ఓటు వేసినా వెయ్యిపోయి ఇచ్చారు, మేము అందరం ఈవేళ జగన్మోహన్ రెడ్డికి ఓటు చేస్తాం, మేము అన్నమే తింటున్నాం, ఇంకోటి ఏం తింటలేదు, నేను మాకు చెప్పక్కర్లేదు, ఆ మహానుభావుని మా గురించి మా పిల్లల భవిష్యత్తు గెలిపించుకునే బాధ్యత మాది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.